ఈ నెలాఖరులు ప్రారంభం కానున్న ఆసియా కప్ కోసం భారత సెలక్షన్ కమిటీ భారత్ జట్టును ప్రకటించింది అక్టోబర్లో జరగనున్న వన్డే కప్ కు ముందు జరగబోయే మేజర్ ఐసీసీ ఈవెంట్ కావడంతో భారత సెలక్షన్ కమిటీ ఈ టోర్నమెంట్ ను సీరియస్గా తీసుకుంది పటిష్టమైన జట్టుతో బరిలోకి దిగి ఎలాగైనా ఆసియా కప్ టైటిల్ తిరిగి చేజెక్కించుకోవాలన్న సంకల్పంతో జట్టును సిద్దం చేశారు వెస్టిండీస్ ఐర్లాండ్ పర్యటనలో భారత్ జట్టు ప్రదర్శన ఆధారంగా ఈ జట్టు ఎంపిక చేసిన విషయం స్పష్టమవుతుంది ఆ రెండు పర్యటనల్లో సత్తా చాటుకున్న ఆటగాళ్లు దాదాపు జట్టులో చోటు సంపాదించుకున్నారు కానీ రెండు పర్యటనల్లోనూ అంతంత మాత్రం ప్రదర్శన చేసిన సంజు శాంసన్ ను జట్టులోకి స్టాండ్ బై గా ఎంపిక చేయడంపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి వెస్టిండీస్ ఐర్లాండ్ పర్యటనలో సత్తా చాటుకున్న ఇషాన్ కిషన్ సూర్యకుమార్ యాదవ్ తిలక్ వర్మలకు చోటు దక్కడం వరకు సబబుగానే ఉంది గాని అయితే సంజుని ఎటూ కాకుండా స్టాండ్ బై ఆటగాడిగా ఎందుకు ఎంపిక చేయాల్సి వచ్చింది అని మీడియా వారు రోహిత్ శర్మను ప్రశ్నించారు మీడియా వారు అడిగిన ప్రశ్నకు రోహిత్ శర్మ బదులిస్తూ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్లను చాలా కాలంగా జట్టులో మిడిల్ ఆర్డర్ కోసం సిద్ధం చేస్తాం వారిద్దరూ మిడిల్ ఆర్డర్లో తమ స్థాయికి తగ్గట్లుగా రాణించి ఆ స్థానానికి తాము ఎంతవరకు సరిపోతామన్నది ఇదివరకే నిరూపించుకున్నారు వెస్టిండీస్ పర్యటనలో సంజు శాంసన్ ను వారి స్థానంలో ఆడడానికి అవకాశం కల్పించాం కానీ సంజు ఆ సిరీస్లో పెద్దగా ప్రభావం చూపలేదు పర్వాలేదు అనే ప్రదర్శన మాత్రమే కనబరిచాడు అందుకే ఆసియా కప్ లో స్క్వాడ్ లోకి తీసుకుని స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేశాం సంజు శాంసన్ మిడిల్ ఆర్డర్ లో మరింత రాటుదేలాల్సిన అవసరముంది రాహు రాబోయే సిరీస్ లలో అతడికి ఖచ్చితంగా అవకాశాలు కల్పిస్తామని అన్నాడు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం